స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కల్ట్ క్లాసిక్ కల్ట్ బ్లాక్ బస్టర్ అని ఇప్పుడు ఏవే ఓ సినిమాలని అంటున్నారు కానీ అసలైన కల్ట్ బ్లాక్ బస్టర్ సెవెన్ ఫైవ్ జీ బృందావన కాలనీ సినిమానే చెప్పాలి పద్దెనిమిదేళ్ళ క్రితం అంటే రెండు వేల నాలుగు అక్టోబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి తెలుగు తమిళ భాషల్లో సంచలన విజయాలను నమోదు చేసింది ఈ సినిమాలో హీరో ఓ మూర్ఖుడిగా కనిపిస్తాడు హీరోయిన్ను మొదటి నుంచి చెడు ఉద్దేశంతో చూస్తూ ఉంటాడు కానీ ఆమెతో పరిచయం తన మాటలు ప్రేమలో మునిగి తన జీవితంలో మార్పు తీసుకొస్తుంది నేను ఏమీ సాధించలేను నాకు ఏ ఉద్యోగం రాదు అనుకుని ఉండే అబ్బాయికి తన ప్రేమ వలన ఉద్యోగం సాధిస్తాడు ఆమె చనిపోయాక కూడా ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు ఇలాంటి కథతో అప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు ఆ తర్వాత కూడా మరో సినిమా రాలేదనే చెప్పాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను కూడా ఈ మూవీలో చక్కగా చూపించారు ఈ సినిమాలో పాటలైతే ఇప్పటికీ వింటూ ఉంటారు ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటాయి దానిలో పాటలు ఈ సినిమాలో హీరోగా నటించిన రవికృష్ణ స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొడుకు అనే సంగతి తెలిసిందే శవన్భాయజీ బృందావన కాలనీ చిత్రంతో ఇతను తెలుగులో కూడా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ఇతనితో సమానంగా హీరోయిన్కి కూడా మంచి ఇమేజ్ తక్కింది ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ఇద్దరికీ సక్సెస్లు దొరకలేదు చాలా గ్యాప్ తర్వాత వీళ్ళు కెమెరాకి చిక్కారు వీళ్ళ లేటెస్ట్ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఇందులో హీరో రవికృష్ణ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడనే చెప్పాలి సెవెన్ జీ బృందావనం మూవీకి అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మూవీ ఆడియన్స్ అయితే ఈ మూవీని రీ రిలీజ్ చేయాలి అని అని కోరుకుంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి